హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చాక్లెట్ కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాక్లెట్ ఫ్లేవర్ అంటేనే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ కుల్ఫీని మనం చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నామండి. అది కూడా క్రీమీ క్రీమీగా వచ్చేలాగా చేస్తున్నాం. అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ చాక్లెట్ కుల్ఫీని చేసుకుంటున్నాము. అండ్ టేస్ట్ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ఈ చాక్లెట్ కుల్ఫీని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి కానీ ఒక ప్యాన్లోకి కానీ 1/2 లీటర్ దాకా పాలు తీసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసి మనం తీసుకున్న 1/2 లీటర్ మిల్క్లోంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇందులో యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ మీద ఉంచండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. మిల్క్ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. పాలు పొంగిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈ పాలన్నీ కూడా సకానికి రెడ్యూస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అంటే 1/2 లీటర్ కాస్త 1/2 లీటర్ అవ్వాలన్నమాట. పాలు మరుగుతున్నప్పుడు అంచులమ్మట మీగడ వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, ఆ మీగడ మొత్తాన్ని కూడా పాలలో మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా పాలు అనేవి సకానికి రెడ్యూస్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా పంచదార వేసుకోండి. పంచదార వేసి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగించండి. పంచదార కరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలని ఇందులో వేసేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉండండి. ఇది కొంచెం దగ్గరికి అవుతుంది. ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకుని మిక్స్ చేయండి. కోకో పౌడర్ ఇందులో డిజాల్వ్ అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఆ వేడికి కొంచెం కోకో పౌడర్ ఉడికితే ఏంటంటే రా స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో జస్ట్ 1 నిమిషం పాటు ఇలా కోకో పౌడర్ని మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్స్ ఇనఫ్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ మిక్స్చర్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అనేది బయట సూపర్ మార్కెట్స్లోదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉండే పాల మీద మీగండన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా లో స్పీడ్లో మధ్య మధ్యలో ఆపుతూ స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 2 to 3 hours పాటు ఫ్రీజ్ చేసుకోండి. ఇలా డైరెక్ట్గా కుల్ఫీ మౌల్డ్లోకి వేయకుండా ముందుగా ఫ్రీజ్ చేసుకోవడం వల్ల కుల్ఫీ అనేది క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. సో అందుకనే ముందు మనం 2-3 hours పాటు విడిగా ఫ్రీజ్ చేస్తున్నాం. ఈ బాక్స్ని బయటికి తీసే ముందు కొద్దిగా జీడిపప్పు పలుకులు, కొద్దిగా బాదం, కొద్దిగా పిస్తా పలుకులు తీసుకుని లైట్గా లో ఫ్లేమ్లో దోరగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకోండి. సో 1-3 గంటల తర్వాత ఈ బాక్స్ని బయటకు తీసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లో వేసుకుని మీడియం స్పీడ్లో 2 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకుని పీసెస్లా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులోకి వేసేసేయండి. ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసి ఈ మిక్స్చర్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీనిపైన క్యాప్స్ ఉంటే క్యాప్స్ పెట్టండి, లేదంటే సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్స్ ఉంటాయి కదా, అవి కానీ ర్యాప్ చేసేసుకుని పైన హోల్ పెట్టేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని కూడా ఇందులోకి పెట్టేసి ఫ్రీజర్లో కనీసం 8 గంటల పాటు అలా వదిలేసేయండి. లేదంటే ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో 8 అవర్స్ తర్వాత కుల్ఫీస్ని బయటకు తీసుకుని కొద్దిగా వాటర్లో డిప్ చేసి విష్ చేయండి. ఈజీగా కుల్ఫీ అనేది మౌల్డ్లోంచి బయటకు వచ్చేస్తుంది. సమ్మర్ కదండి, సో నేను వీడియో తీయడం కోసం ఐస్ క్రీమ్ త్వరగా కరిగిపోకుండా ఉండాలని చెప్పేసి ఇలా ఐస్ క్యూబ్స్ మీద పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను. సో చాలా యమ్మీగా, టేస్టీగా, క్రీమీగా, సాఫ్ట్ టెక్స్చర్ వచ్చింది కదా. కుల్ఫీ చాలా టేస్టీగా ఉందండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఈ చాక్లెట్ కుల్ఫీని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.